కొందరు ఎదుటివారికి మెచ్చేలా ఉండాలి అంటారు, కొందరు తమకు నచ్చేట్లు ఉంటే చాలు అంటారు. మనం ఎలా ఉన్నా కొందరికి నచ్చుతాం, కొందరికి నచ్చము. అందుకే ఎవరికోసం బతకూడదు. నీకోసం నీవు బ్రతికితే, దేవునికి ఇష్టంగా బ్రతకాలి అని ప్రయత్నిస్తే అప్పుడు నీవు చాలా ప్రశాంతంగా ఉంటావు, దేవునికి గొప్పగా కనిపిస్తావు. ఈరోజు నిన్ను పొగిడిన నోరు నిన్ను తిడుతుంది. అందుకే మనుషుల భావాలకు స్థిరత్వం ఉండదు అన్న సత్యాన్ని గ్రహించు.